వెల్కమ్ బ్యాక్ టు అపర్ణ తెలుగు ఉమెన్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చి ఏంటి అంటే, నేను ఒక ఫేస్ క్రీమ్ ప్రోడక్ట్ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలామంది యూజ్ చేసే ఉంటారు, బట్ నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను, మీకు కూడా యూజ్ అవుతుందని. సో అదేంటో నేను చెప్తాను. సో ఇదేంటంటే, మామాఎర్త్ వాళ్ళవి చాలా బాగుంటాయి. వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ న్యాచురల్గా ఉంటాయి, వాళ్ళ ప్రోడక్ట్ ఏదైనా. సో నేను రీసెంట్గా నా ఫేస్ మీద పింపుల్స్ బాగా అయ్యేవి, మచ్చలు అయిపోయినాయి అంత బ్లాక్గా. సో అవి తగ్గిపోవడానికి రీసెంట్గా నేను ఒక క్రీమ్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. సో నాకైతే చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది, కనబడుతుంది కదా. నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, నా ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోస్కి నా ఫేస్లో చేంజెస్ ఉంటాయి. సో నేను ఒక 15 డేస్ నుంచి వాడుతున్నాను. సో ఏంటంటే, నేను నాకు రిజల్ట్ వచ్చినాక మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకే నాకు మంచిగా అనిపిస్తుంది, ఫేస్ అయితే నీట్గా అవుతుంది. ఇంకో 15 డేస్ వాడితే నా చిన్న చిన్న మచ్చలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ అయిపోతాయి. సో నా రిజల్ట్ని బట్టి మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను నేను. సో ఫేస్ అయితే చాలా నీట్గా అయిపోయింది, చాలా బాగుంది. ఇవే కాదు, హెయిర్ ఆయిల్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇవి యూజ్ చేద్దాము, ఎలా ఉంటుందో తెలియదు కదా. ఫస్ట్ టైం ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాక యూజ్ చేయొచ్చు అనుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి నేను హెయిర్ ఆయిల్ కూడా ఎలా ఉందో ట్రై చేసి మీతో షేర్ చేసుకుంటాను, మంచి రిజల్ట్ వస్తే. సో ఇది ఏంటంటే, మమాఎర్త్ టీ ట్రీ ఫేస్ వాష్. ఇది ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా యూజ్ అవుతుంది, అంటే డ్రై స్కిన్ కానీ ఆయిల్ స్కిన్ కానీ ఏ స్కిన్ టోన్ వాళ్ళైనా ఈ ఫేస్ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. జస్ట్ ఇది ఏంటంటే, మనం సోప్ ఎలా యూజ్ చేస్తామో ఇది సోప్కి బదులు ఇది యూజ్ చేయాలి మార్నింగ్ ఈవినింగ్. సో మంచి రిజల్ట్ వస్తుంది. సో చూసారు కదా, దీని కాస్ట్ కూడా నాకు తెలిసి 190 రూపీస్ ఉంటుంది. సో ఇక్కడ 250 రూపీస్ ఉంది, నాకు అప్పుడు ఆఫర్లో 200 ఏమో వచ్చింది. ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఉంటాయి. సో చూడండి, మీకు నచ్చితే, మీరు కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇది మంచి న్యాచురల్ ఫేస్ క్రీమ్ అన్నట్టు, దీంట్లో ఏమీ వేరే ఐటమ్స్ ఏం కలవు. దీంట్లో నీమ్ అంటే, సో చాలా బాగుంటుంది, చూడండి, ట్రై చేయండి. నేనైతే జస్ట్ ట్రై చేశాను, చాలా బాగుంది. చూసారు కదా, మ్యాక్సిమం 75% అయిపోయింది కూడా క్రీము. సో ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను చూపిస్తాను. సో దీంతో పాటు ఇంకొకటి తీసుకున్నాను నేను, అదేంటో చూపిస్తాను. సో ఇది ఫేస్ వాష్, ఇది ఏంటంటే ఫేస్ జెల్, అలోవెరా జెల్ అన్నట్టు. సో ఫేస్ వాష్ చేసుకున్నాక ఇది యూజ్ చేయాలి. సో జస్ట్ ఇది మనం ఫేస్కి మాయిశ్చరైజర్ ఎట్లా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయాలి. సో చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది. ఇదేంటంటే, అలోవెరా అనేది మనకి ఇట్లా హోల్స్ ఉంటాయి కదా, ఫేస్ మీద హోల్స్ పడడం, బాగా మచ్చ పింపుల్ అయ్యి బ్లాక్ అవ్వడం అలాంటి వాటిని తొందరగా రిమూవ్ చేస్తుంది అన్నట్టు. సో ఇది కూడా మంచి రిజల్ట్. ఇది ఒరిజినల్ అలోవెరా అన్నట్టు, ఆర్గానిక్. ఇది ఇవన్నీ ఆర్గానిక్ ప్రోడక్ట్స్. సో చూసారు కదా, క్రీమ్ కూడా అలోవెరా క్రీమ్, దీనిలో ఏం కలవు ఇంకా కెమికల్స్ అని, ఇంకా వేరే ఏ ప్రోడక్ట్ కలవదు, ప్యూర్ అలోవెరా ఇది. సో ఇది ఫేస్ వాష్. సో నేను ఇప్పుడు ఇది ఎలా చేసి ఫేస్ క్రీమ్ ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను, చూడండి. సో చూసారు కదా, ఇవి కావాలి అనుకుంటే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఆఫర్లలో ఉంటాయి. సో ప్యాక్ ఆఫర్లో ఉంటాయి, సింగిల్గా కూడా అవైలబుల్గా ఉంటాయి. కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి. పింపుల్స్ వచ్చి మచ్చలు ఉన్న వాళ్ళకైతే చాలా యూజ్ఫుల్ ఇది. సో మిస్ అవ్వకండి, ట్రై చేసి చూడండి. దీని కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ కూడా మ్యాక్సిమం 250 రూపీస్ వరకు ఉంటుంది అంతే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది 100 ml, ఇది 100 ml ఫేస్ క్రీము, ఇది వచ్చేసి 200 grams అంట. సో చాలా బాగుంది. సో ఎలా యూజ్ చేయాలో చెప్తాను ఇప్పుడు, చూడండి. నేను జస్ట్ ఏం లేదు, ఫేస్ క్రీమ్ ఎలా యూజ్ చేస్తారో అలానే. సో చూసారు కదా, అలోవెరా జెల్ ఇది, చూడండి ఫేస్ వాష్. వైట్ కలర్లో, అలోవెరా ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లోనే ఉంటుంది. సో ఇలా మసాజ్ చేసుకోవాలి. సో సోప్ యూజ్ చేసినట్టు యూజ్ చేసి వాష్ చేసుకుంటే అయిపోతుంది అంతే.
నేను వాష్ చేసుకుని వచ్చి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా ఫేస్ అయితే వాష్ చేసుకున్నాను కదా. తొందరగా పింపుల్స్ అనేవి కవర్ అయిపోతాయి. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకున్నాను కదా, సో వాటర్ అంతా ఇట్లా తుడిచేసుకున్న తర్వాత జెల్ అనేది యూజ్ చేయాలి. ఇది ఏంటి అంటే మనం మాయిశ్చరైజర్ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేయాలి అంతే. స్టిల్ ఆయిల్ ఆయిల్ ఉంటుంది డ్రై అయిపోయినాక బాగుంటుంది. సో దీన్ని యూజ్ చేసినాక ఇంకా మీరు ఫేస్ క్రీమ్ ఏదైనా ఫెయిర్ అండ్ లవ్లీ కానీ ఇంకేదైనా పాండ్స్ క్రీమ్స్ అవి యూజ్ చేస్తారు కదా, అవి యూజ్ చేసుకోవచ్చు. సో మాయిశ్చరైజర్ లాగా లేదా అట్లా యూజ్ చేయమో అనుకుంటే నైట్ పడుకునే టైంలో ఇవి పెట్టుకొని పడుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే మంచి రిజల్ట్ వచ్చింది అన్నట్టు ఫేస్లో. సో చూసారు కదా ఆరిపోయినాక నార్మల్ స్కిన్కి వస్తుంది ఇది. సో ఒక 10 మినిట్స్ ఇలా మసాజ్ చేసుకోవాలి ఫేస్ అంతా. ఇలా మసాజ్ చేయడం వల్ల ఫేస్ అనేది ముడతలు రాకుండా ఉంటుంది అన్నట్టు. సో చూసారు కదా, ట్రై చేయండి మీరు కూడా ప్రోడక్ట్స్, చాలా బాగుంటాయి న్యాచురల్ ఐటమ్స్ అన్నట్టు అవి. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో చూడండి ఇది ఆరిపోయినాక నార్మల్ ఫేస్కి వస్తుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ ఆయిల్ ఉంది కదా, ఆరిపోవడానికి టైం పడుతుంది. సో చూసారు కదా ఫేస్కి పింపుల్స్ తొందరగా తగ్గిపోవాలంటే ఇదైతే చాలా యూజ్ఫుల్. సో ట్రై చేయండి, ఫేస్ మీద ఉన్న పింపుల్స్ అని ఇంకేవైనా మచ్చలు నల్ల బొంగు అంటారు కదా అది కూడా తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి, మీకు మంచి రిజల్ట్ అనిపిస్తే మళ్ళీ ఆర్డర్ చేసుకోండి. సో చూసారు కదా నాకైతే బాగా నచ్చింది, ఎవరికైనా సెట్ అవుతుంది అది. సో సెట్ అవ్వదని కాదు, సో ట్రై చేసి చూడండి. సో ఓకే, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.